హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఆయనకే చాలా తలనొప్పిగా అని చెప్పి కొంతమంది చెప్తా ఉన్నారు. అలాగే మరికొంతమంది ప్రజలు రాయలసీమ సీఎం అంతటిని కూడా ఎడారి చేసేస్తున్నారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ఒక ఏపీ యువకుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సో సీఎంను మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎడారి చేసేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు, మీరేం చెప్తారు? అవునండి, రాయలసీమ అనేది ఒకప్పుడు రతనాలసీమగా ఉండే రాయలసీమని ఎడారిసీమగా చేసిన జగన్మోహన్ రెడ్డి కారణం. ఎందుకంటే ఇది ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి మనం వస్తే, తెలుగుదేశం పార్టీ హయాంలో 12,000 కోట్లకు పైగా ఖర్చు పెట్టారు రాయలసీమలో ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోసం, నీటిపారుదల ప్రాజెక్టుల కోసం. జగన్మోహన్ రెడ్డి గారు అయిన కనీసం 2,000 కోట్లు కూడా సక్రమంగా ఖర్చు పెట్టకుండా రాయలసీమకు రావాల్సిన నీళ్లు, కృష్ణా జలాల్లో కొన్ని ట్రిబ్యునల్స్ సంబంధించి కొన్ని నీళ్లు మన రాష్ట్రానికి వాటర్ శాతం ఉంటుంది, అవుట్ గురించి జరిగితే అది పక్క రాష్ట్రాల ముందు తలొగ్గి జగన్మోహన్ రెడ్డి గారు వదిలేశారు. ఇవన్నీ రాష్ట్రాన్ని పట్టించుకోకుండా, ఇరిగేషన్ ప్రాజెక్టులను పట్టించుకోకుండా రాయలసీమ ప్రజల పాలిట ద్రోహి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి గొప్పగా చెప్తారు, నేను రాయలసీమని, నేను రాయలసీమ సింహాన్ని, ఇది నేను పులిని, నేను పులివెందుల పులిపెట్టిని అని చెప్పి ఎలివేషన్లు ఇచ్చుకుంటారు వాళ్ళ పేటిఎం బ్యాచ్ వీళ్ళు వాళ్ళు. అక్కడ తీరా చూస్తే రాయలసీమ జగన్మోహన్ రెడ్డి చేసింది ఒక కంపెనీ తీసుకొని వచ్చాడా అంటే లేదు, ఒక విద్యా సంస్థను తీసుకొని వచ్చాడా అంటే లేదు, ఏమన్నా మార్పు చేశాడా అంటే లేదు. ఏంటంటే రాయలసీమ ఆయన పైన ఎలివేషన్ సాంగ్లు ఇప్పించుకోవడం, డైలాగ్ల కోసం రాయలసీమ పేరును వాడుకుంటాడు, రావాలి ఈ విధంగా డైలాగ్లు వేసుకుంటాడు. తప్పితే రాయలసీమకు జగన్మోహన్ రెడ్డి గారు చేసింది శూన్యం. రాయలసీమకి నిజమైన ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రజల పాలిట శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు ఒక క్యాన్సర్ గడ్డగా తయారైంది జగన్మోహన్ రెడ్డి. రాయలసీమకు ఒక్కటంటే ఒక పరిశ్రమ తీసుకోలేదు ఈ 4-4 ఏళ్లలో. అంతెందుకండి, తన సొంత పార్లమెంట్, ఒకప్పుడు పార్లమెంట్ నియోజకవర్గం 1989 నుంచి వాళ్ళ కుటుంబమే చేస్తూ ఉంది. అలాంటి సొంత జిల్లా, వాళ్ళని ఆదరించిన కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం కట్టలేకపోయాడండి ఈ 4-5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. అది ఫెయిల్యూర్. కడప ద్రోహి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. టోటల్ గా రాయలసీమని నాశనం చేసింది ఎవరంటే, రాయలసీమలో యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించలేకపోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రజలకి, రైతులకి నీళ్ళు అందివ్వలేక ఫెయిల్యూర్ అయిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ద్రోహి ఈ జగన్మోహన్ రెడ్డి. రాయలసీమ ప్రజల పాలిట శాపంగా మారింది జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమను ఎంతో అభివృద్ధి చేశారు. నిజంగా మనం మాట్లాడుకుంటే గతం నుంచి, అంటే పాత 1956 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 1953లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడడం కావచ్చు, అప్పుడు కర్నూలు రాజధానిగా ఉండింది, ఆ తర్వాత 1956లో 3 ప్రాంతాలు కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఏర్పడడం, హైదరాబాద్ రాజధానిగా ఉండడం, అప్పటి నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు రాయలసీమ నుంచి. అంత నీలం సంజీవ రెడ్డి గారు ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి 1956, ఆఖరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, ఇద్దరు రాయలసీమ వాసులే. రాయలసీమ నుంచి ప్రధానులు అయ్యారు, రాష్ట్రపతులు అయ్యారు, ముఖ్యమంత్రులు అయ్యారు. కానీ రాయలసీమకి న్యాయం చేసింది ఎవరు రా అంటే, నిజంగా గుండెలపై చేసుకొని మాట్లాడుకుంటే అది తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాతే రాయలసీమకు న్యాయం జరిగింది. అంతకు ముందున్న పాలకులంతా రాయలసీమను ఏ విధంగా అంటే, వాళ్ళ ఓట్ల బ్యాంకు కోసం, వాళ్ళ యొక్క పెత్తనం చలాయించడం కోసం మాత్రమే రాయలసీమను వాడుకుంటే, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారు తాను రాయలసీమకి ఒక దత్తపుత్రుడిలాగా రాయలసీమను అభివృద్ధి చేశాడు. ఏ విధంగా అంటే, రాయలసీమలో నీటి కరువు అనేది అందరికీ తెలుసు. అలాంటి రాయలసీమలో ఎన్టీ రామారావు గారు అయినప్పుడు తెలుగు గంగా ప్రాజెక్టును కంప్లీట్ చేసి రాయలసీమ హాంద్రినివ గాలేరు నగిలి ఇలాంటి అవుట్కి పునాదులు వేసి రాయలసీమ ప్రజలకు నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో మంచి చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా కంప్లీట్ చేశారు. చంద్రబాబు నాయుడు గారి గురించి మనం ప్రముఖంగా మాట్లాడుకుంటే, సీమలో పారాల్సింది రక్తం కాదు నీళ్లు అని చెప్పి ఆఖరికి పులివెందుల, తన ఇంతవరకు తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత ఒక్కసారి కూడా గెలవని పులివెందుల నియోజకవర్గానికి సైతం, అంటే నాకు కావాల్సింది ఓట్లు కాదు, ప్రజలకు మేలు, నన్ను ఓడించిన ప్రజలకు కూడా మేలు చేస్తానని చెప్పి పట్టిసీమ నీళ్లను తీసుకొని వచ్చి కృష్ణా జలాలని గండికోట ద్వారా పులివెందులకి నీళ్ళు ఇచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఇంకొకటి, సీమలో పట్టాల్సింది కత్తి కాదు కలం అని చెప్పి విద్యార్థులను ప్రోత్సహించి 1995లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతో మందిని స్కూళ్ళు పెంచాడు రాయలసీమలో. అనేక స్కూళ్ళు పెట్టి ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలని చెప్పి, విద్య యొక్క విలువని చెప్పి, మన పిల్లలు చదువుకుంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్తారనే ఉద్దేశంతో వాళ్ళని ప్రోత్సహించి కొన్ని అనేక కార్యక్రమాలు తీసుకొని వచ్చి ఆ రోజుల్లో అధికారులపైన ప్రెషర్ పెట్టి విద్యార్థులను అందరినీ చదివిపించి రాయలసీమలో లిటరసీ రేట్ పెరగడానికి చంద్రబాబు నాయుడు గారు కారణమయ్యాడు. చంద్రబాబు, తెలుగుదేశం పార్టీ 2 సిద్ధాంతాలతో వెళ్ళింది. సీమలో పారాల్సింది రక్తం కాదు నీరు, సీమలో పట్టాల్సింది కత్తి కాదు కలం అని చెప్పి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ విధంగా చేసింది. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్రంలో అభివృద్ధి చేసి ఆ తర్వాత ఓడిపోవడం జరిగింది 2004. ఆ తర్వాత ఎంతో మందిని రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను చంపేస్తే ఫ్యాక్షన్ గొడవల్లో, అంటే చంద్రబాబు నాయుడు గారు, ఎన్టీ రామారావు గారు ఫ్యాక్షన్ రూపుమాపేశారు టోటల్గా. మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఫ్యాక్షన్ని ప్రోత్సహిస్తే ఆ రోజు
చచ్చిపోయిన కొన్ని వందల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బిడ్డల్ని దూరంగా వాళ్ళు మీరు ఇంతటితో ఆపేయండి కక్షలొద్దు మనకని చెప్పి రాయలసీమలో వాళ్ళ బిడ్డలు చనిపోయి అంటే తండ్రులు చనిపోయి అంటే వాళ్ళ బిడ్డలు తీసుకొని వచ్చి వాళ్ళ ట్రస్ట్ ద్వారా కొన్ని లక్షల మంది పిల్లల్ని చదివిపించి వాళ్ళని ఈరోజు ప్రపంచంలో అత్యున్నత స్థాయికి మనం గొడవలకు కాదు పెట్టుకోవాల్సింది, మనకు కావాల్సింది పగలు ప్రతీకారాలు కాదు పది మందికి మంచి చేయడం అని చెప్పి నమ్మిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. సీమలో అనేక రాజకీయ కుటుంబాలు వైర్యం ఉన్న కుటుంబాలను కలిపాడు. అనంతపురంలో తీసుకుంటే పరిటాల జేసీ కుటుంబాన్ని కలిపాడు. కర్నూలు జిల్లాలో కోట్ల కేఈ కుటుంబాన్ని కలిపాడు. కడపలో తీసుకుంటే అదేవిధంగా ఆదినారాయణ రెడ్డి రామసుబ్బారెడ్డి గారి కుటుంబాలని యూట్ని కలిపాడు. అంటే చిత్తూరు జిల్లాలో తీసుకుంటే నారా నల్లారి అంటే వాళ్ళకి ఆ రోజు పాత్ర గొడవలు ఆ కుటుంబాలన్నింటినీ కలిపి సీమలో అందరూ కలిస్తే మనం అభివృద్ధి చెందుతుంది, మనం గొడవలు పెట్టుకోవడం కాదు సీమలో శాంతియుతంగా వెళ్దాం మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేస్తూ ఫ్యాక్షన్ రెచ్చగొడితే దాన్ని రూపుమాపి ప్రజలకు న్యాయం చేసిన వ్యక్తి. దానికోసం ఇప్పుడు నేను చెప్పినట్టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశారు, నీటిపారుదల ప్రాజెక్టులను కంప్లీట్ చేసి నీళ్లు ఇచ్చారు. ఇదే కాకుండా విభజిత ఆంధ్రప్రదేశ్ 2014 తర్వాత వచ్చిన తర్వాత మన వాళ్ళు ఇక్కడ చదువుకుంటూ ఉన్నారు బయటికి వెళ్ళడం కాదు మన రాయలసీమలోనే ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఆ రోజు కేంద్రం నుంచి కొన్ని పరిశ్రమలు వస్తే ఒక సెంట్రల్ యూనివర్సిటీ వస్తే ఆ సెంట్రల్ యూనివర్సిటీ ఎక్కడ పెట్టారో తెలుసా అండి, అనంతపురంలో పెట్టారు. ఐఐటి రాష్ట్రానికి ఒకటి ఉంటుంది, అలాంటి ఐఐటిని తీసుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తానికి ఒక ఐఐటి వస్తే ఆ రోజు ఆ ఐఐటిని చిత్తూరు జిల్లా తిరుపతి దగ్గర పెట్టించాడండి. ఐజార్ దేశం మొత్తం మీద 7-8 ఉంటాయి, ఆ దాంట్లో ఒక ఐజార్ వస్తే ఆ ఐజార్ని తిరుపతిలో పెట్టించాడు. ఉర్దూ యూనివర్సిటీ కర్నూలులో పెట్టించాడు. అదేవిధంగా ఇవి యూనివర్సిటీలు ఈ యూనివర్సిటీలు ఇవి పెట్టడమే కాకుండా పరిశ్రమలు తీసుకొని వచ్చాడు. ఏ విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చాడంటే చిత్తూరు జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చారు. చిత్తూరు జిల్లాలో ఫోన్లు తయారయ్యే కంపెనీలు అండి ఒకటి, ఎందుకు సెల్కాన్ కావచ్చు కార్బన్ కావచ్చు ఎంఐ కావచ్చు ఇలాంటి మూడు కంపెనీలు చిత్తూరు జిల్లాలో తయారవుతున్నాయి. అదేవిధంగా టీసీఎల్ డిక్సాన్ ఇలాంటి కంపెనీలు తీసుకొని వచ్చి ఈరోజు చిత్తూరు జిల్లాలో యువత ఆ జిల్లాలో చదువుకున్న యువత అక్కడే ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చాయండి. ఈరోజు చిత్తూరు జిల్లాలో యువత 99.9% చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీల్లోనే చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లాను తీసుకొని వస్తే రాళ్లసీమ అనంతపురం కరువు సీమ అంటారు. అనంతపురం అలాంటి కరువు ఎక్కువ అత్యధిక కరువు ఉండే ప్రాంతం ఆంధ్రప్రదేశ్లో దేశంలోని అనంతపురంలో కార్ల సీమగా మార్చాడు. ఎందుకంటే కియా అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చి కియాని అనంతపురంలో పెట్టి కార్ల సీమగా మార్చి అనంతపురం జిల్లా ప్రజలకి దేవుడయ్యాడు చంద్రబాబు నాయుడు. అది కాకుండా కర్నూలు జిల్లాకి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ అది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కట్టేసిన తర్వాత మళ్ళీ వచ్చి దానికి రిబ్బన్ కట్ చేశాడు అనుకోండి. ఈ కియాకి ఇలాంటి ఓర్వకల్ ఎయిర్పోర్ట్ని 18 నెలల్లో కంప్లీట్ చేశాడు కర్నూలు జిల్లాకి. అదేవిధంగా సిమెంట్ ఫ్యాక్టరీలు తీసుకొని వచ్చారు. దేశంలోనే అతిపెద్ద మెగా సీడ్ పార్క్ కర్నూలు జిల్లాకి తీసుకొని వచ్చాడు. అతిపెద్ద ప్రపంచంలోనే ఆసియాలోనే అతిపెద్ద సోలార్ పార్క్ కర్నూలుకి తీసుకొని వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా కడప జిల్లాలో చిన్న తరహా పరిశ్రమలను అభివృద్ధి చేశాడు, రోడ్ల అభివృద్ధి చేశాడు. వీళ్ళు జగన్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం 40 ఏళ్లలో జైలైంది వాళ్ళ సొంత ఊరికి నీళ్లు, అది చంద్రబాబు నాయుడు ఇచ్చి చూపించాడు. అది రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు పైన ఉన్న కమిట్మెంట్, ఆయన నమ్ముకున్న సిద్ధాంతాల కోసం రాయలసీమ ప్రజల కోసం నిజమైన రాయలసీమ బిడ్డ చంద్రబాబు నాయుడు. రాయలసీమకి దత్తపుత్రుడు ఎన్టీ రామారావు అయితే రాయలసీమ బిడ్డ సొంత పుత్రుడు చంద్రబాబు నాయుడు. ఈరోజు కొంతమంది నాయకులు ఎలివేషన్లు ఇచ్చుకునే దానికి తప్పితే నిజంగా మీరేం చేశారంటే ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పలేరు. రాయలసీమ ప్రజలకు నిజమైన ద్రోహం చేసింది ఎవరంటే ఈరోజు ఎలివేషన్ సాంగ్లు ఇప్పించుకునే వైఎస్ జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు. వాళ్ళు చెప్పుకోదగ్గర ఇంక ఒక్కటంటే ఒక్కటి చేయలేదు. ఈరోజు నేను చెప్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు ఇంత చేశాడు, తెలుగుదేశం పార్టీ ఇంత చేసింది, ఈ మార్పులు తీసుకొని వచ్చింది రాయలసీమ ప్రజలకు ఇంత చేసిందని. ఇంకొకటి ప్రముఖంగా నేను చెప్పేది రాయలసీమ రైతులకి నీళ్లు ఇవ్వడమే కాకుండా అంటే నీళ్లు లేని రాయలసీమకి నీళ్లు తెప్పించి ఇవ్వడమే కాకుండా ఆ నీళ్లను కూడా ప్రాపర్గా ఉపయోగించుకునే దానికి హార్టికల్చర్ డెవలప్ చేశారు. డ్రిప్ ఇరిగేషన్ స్ప్రింక్లర్స్ మీకు గుర్తుంటుంది 90% సబ్సిడీ ఇచ్చారు రాయలసీమ ప్రజలకి, రైతులకు రాష్ట్రం మొత్తం ఇచ్చారు. అది రాయలసీమ ప్రముఖంగా ఎందుకంటే సీనిక పంటలు అదేవిధంగా కొన్ని ఉద్యానవన పంటలు వాడుకునే దానికి డ్రిప్ ఇరిగేషన్ అనేది చాలా హెల్ప్ఫుల్ అయింది రాయలసీమ ప్రజలకి. అది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చి ప్రోత్సహించారు. అంటే రాయలసీమ ప్రజలకి చంద్రబాబు నాయుడు ఇంత చేశాడు. రాయలసీమను ఒక ఎడ్యుకేషనల్ హబ్గా, ఒక హార్టికల్చరల్ హబ్గా, ఒక ఎలక్ట్రానిక్ హబ్గా, ఒక ఆటోమొబైల్ హబ్గా, ఒక ఇండస్ట్రియల్ హబ్గా, ఒక నాలెడ్జ్ హబ్గా తయారు చేశాడు రాయలసీమను చంద్రబాబు నాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే రాయలసీమలో ఫ్యాక్షన్నే రెచ్చగొట్టాడు, కులాల మధ్య రెచ్చగొట్టాడు, ప్రాంతాల మధ్య రెచ్చగొట్టాడు. రాయలసీమ రైతుల పాలిట పెను శాపంగా మారాడు జగన్మోహన్ రెడ్డి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.